नमस्ते विजन न्यूज को स्वागत वार्तालु पश्चिम गोदावरी जिला एल्लूर कलेक्टरेट अल्लूर सीतारामराजु 124वा जयंती आदिवार घन निर्वहिंचारु तोलता सीतारामराजु विग्रहानिकि कलेक्टर कार्तिकेय मिश्रा शासन मंडली सभ्यु शेख साब्जी तदितरुलु पूलमाल वेसी घन निवाळर्पिंचारु अनंतरं साब्जी मात्लाडुतू सीतारामराजुनि स्मरिंचडमंटे భారత స్వతంత్ర సంగ్రామంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో జరిగిన సంఘటనలను స్మరించడమని అన్నారు. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు భారతదేశం గర్వించదగ్గ నాయకులని, వారి జయంతులు జరుపుకోవడం వల్ల ప్రజల్లో స్ఫూర్తి నింపి సమాజంలో ఉన్న అసమానతను తొలగించేందుకు అవకాశం కలుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్ రాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, సెట్రల్ సీఈఓ మెహరాజ్ తదితరులు పాల్గొన్నారు. రామరాజు గారిని మనం స్మరించటం అంటే స్వతంత్ర భారత సంగ్రామాన్ని స్మరించుకోవడం, భారత స్వతంత్ర సంగ్రామంలో మరి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గొప్ప తెలుగువాడు మన అల్లూరి సీతారామరాజు గారు. మరి మన్యంలో ఆయన తిరుగులేనటువంటి నాయకత్వంలో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. మరి బ్రిటిష్ వాళ్ళు తల వంచేటువంటి పరిస్థితిలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల సరసన ఆయన చేరాడు. అది మనకి గర్వకారణం. ఇటువంటి మహనీయుల యొక్క జయంతి వేడుకలను జరపడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి భావి భారత పౌరులుగా ఉన్న విద్యార్థులకి ఒక స్ఫూర్తి, దేశం కోసం సమాజం కోసం కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలనేటువంటి ఒక సందేశాన్ని పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి జయంతులు నిర్వహించడం అవసరం అనేది నేను ఈ సందర్భంగా తెలియ అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఏఎస్పీ ఎన్ సుబ్బరాజు తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను మధ్యలో ఆపివేయకుండా చదివించాలని ఉప విద్యాశాఖ అధికారి డి విజయకుమార్ చెప్పారు. ఏలూరు తన కార్యాలయం నుండి ఆదివారం ఆయన విద్యార్థులు తల్లిదండ్రులతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలను బలోపేతం చేస్తోందని విజయకుమార్ తెలిపారు. చదువు వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, జీవితంలో స్థిరపడడానికి చదువు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులను విద్యార్థులు వినియోగించుకునే విధంగా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఉదయకుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ను మద్యరహిత రాష్ట్రంగా చేయడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏలూరులో ఒక ప్రైవేట్ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందని, ఇది శుభపరిమాణమని లక్ష్మణరెడ్డి అన్నారు. అలాగే మద్యం దుష్ఫలితాలపై ప్రజలు జాగృతి చేయడం ద్వారా నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో తాము పర్యటించి అక్కడ అమలవుతున్న మద్య నిషేధాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని లక్ష్మణరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వైస్ శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గుజరాత్, బీహార్, మణిపూర్, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం షాపులు ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగానికి మార్చడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గడానికి ఒక కారణం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీ ప్రాంగణాల్లో, ప్రధాన కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం, వాళ్ళని జాగృతం చేయడానికి కృషి చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది మహిళలు పొదుపు ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు, పొదుపు గ్రూపుల్లో సంఘటితంగా ఉన్నారు. ప్రతి మహిళ తన భర్త తాగకూడదని, తన బిడ్డ తాగకూడదని, తన తల్లి తాగకూడదని, తన కుటుంబ ఆదాయం తన కుటుంబానికే దక్కాలని బాధపడుతూ ఉంటుంది, కోరుకుంటూ ఉంటుంది. అలాంటి మహిళల్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక మధ్యరహిత సమాజంగా మారడానికి అందరం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వకపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం సుంకరివారి తోట పంట భూముల్లో రైతులు, కౌలు రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో 30,000 మంది రైతులకు, కౌలు రైతులకు 1,100 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా ధాన్యం డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అలిగేలాగా
అన్నదాతలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం తగదని అన్నారు. ఖరీఫ్ పంట నాట్ల సమయం ముందుకు రావడంతో పెట్టుబడి చేతిలో చిల్లి గవ్వలేక రైతాంగం అల్లల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతాంగానికి ధాన్యం బకాయిలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, తలారి జయరాజు, అన్నంరెడ్డి రంగారావు, తిరుమల శెట్టి జగదీష్, శంకర నరసింహారావు, పెంటకొట్టి రమేష్, ధర్మవరపు రాము, సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 94వ జయంతి వేడుకలను ఆదివారం అత్తిలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అత్తిలి సంత మార్కెట్ సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పలువురు జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంట విజేత, జనసేన పార్టీ నాయకుడు దాసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జూలై 4 పాప జరిగిన గుంటిపెట్ట బడుగు బలహీన కృషి కోసం అవినీతి కోసం కృషి చేసిన వంగూడి మోహన్ నగర్ జయంతి సందర్భంగా ఈరోజు మా కుర్రవాళ్ళు అలాగే మా జనసేన సర్పంచ్ గారు గంట విజేత గారు వచ్చి ఆయనకి పూలమాలు సత్కరించడం నిజంగా చాలా అభినందనీయం. అలాగే బడుగు బల అనగారమైన పల్లి బడుగు బలహీన వర్గాల కృషి కోసం వంగూడి మోహన్ నగర్ చాలా కృషి చేశారు. ఈరోజు బడుగు బలం ఒక అభినేత రావడం కోసం వంగూడి మోహన్ నగర్ చేసిన కృషి అన్యులక్ష్యమైంది. ఆయన ఒక కాపు జాతికే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చాలా కృషి చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయడం వల్ల ఈరోజు ఎంతోమంది అనగారిన వర్గాలు కూడా ఆయన యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనకు మనమంతా పాటు పడాలని కాపు సంఘ నాయకుడు కందుల సత్యనారాయణ కోరారు. వంగవీటి మోహన్ రంగ 94వ జయంతి కార్యక్రమం అత్తిలి మార్కెట్ సంత మార్కెట్ సెంటర్లో కాపు యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రంగ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కందుల సత్యనారాయణ వంగవీటి మోహన్ రంగ వ్యక్తిత్వం గురించి వివరించారు. కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు గాజుల గణేష్, నల్లమట్టి నాగన్న, ముచ్చాల భాను, ఎడ్లపల్లి దుర్గారావు, కుమారి తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి గురించి రెండు మాటలు మనం చెప్పుకోవాలి, స్మరించుకోవాలి కూడా. వంగవీటి మోహన్ రంగ గారు అందరూ కాపు నాయకుడు అనే మాటే ఆ ముద్రే వేశారు తప్ప అసలు ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి విజయవాడలో పూర్తి అన్నదండలతో ఉంటూ ఆయన వ్యవహరించేవారు. వారి సమస్యలు ఏమైనా వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవు, అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పరిష్కరించుకునేవారు. ఈ ఒక సామాజిక వర్గం కేవలం ఈయన యొక్క ఎదుగుదలని తట్టుకోలే ఈయన్ని అతిగ్రామింపజేశారు. దాని తదుపరి ఈయన మరణించినా కూడా ఈయన మరణించిన తర్వాత ఈయన యొక్క వ్యవహార శైలిని బట్టి మన కాపు సోదరులందరూ కూడా అన్ని చోట్ల కూడా ఆయన్ని గుర్తించి ఆయన్ని మన కాపు నాయకుడిగా మనందరం ఎన్నుకుని ఆయన ఆదర్శంగా చెప్పి మనందరం కూడా వ్యవహరిస్తున్నాము. తప్పనిసరిగా మనందరం కూడా ఆయన అడుగుజాటం నడుస్తాం. ఆయన యొక్క ఆశయ స్థితి కోసం మనంతా పోరాడుతూ ఐక్యంగా ఉండాలని. అత్తిలి మండలంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పిఎస్సీ వైద్యాధికారిని ప్రసన్న కుమారి చెప్పారు. అత్తిలి పిఎస్సీ పరిధిలో 4, మంచిలి పిఎస్సీ పరిధిలో 2 కేసులు వచ్చాయని తెలిపారు.
అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో క్షత్రియ సంఘ అధ్యక్షుడు పెనుమంచి సోమసుందర సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు భారతమాత ముద్దుబిడ్డ స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ విఘ్నేశ ధన సత్యనారాయణరాజు, విఘ్నేశ బుచ్చిరాజు, పెనుమంచి రంగరాజు, పెనుమంచి బుచ్చిరాజు, బుల్లి ధనరాజు, బోసురాజు, నడిపల్లి సుబ్బరాజు, రంగరాజు, సత్యనారాయణరాజు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని క్షత్రియులు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంతిన బాబు నేతృత్వం వహించారు. అత్తిలి గ్రామ శాఖ కార్యదర్శిగా నిత్యం ప్రజా సమస్యపై పోరాడిన వ్యక్తి ఉనమట్ల సూర్యనారాయణ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేత గోపాలన్న అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ అత్తిలి మండల కమిటీ పార్టీ సూర్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వి బలరాం, జేఎన్వి గోపాలన్, ఆకుల హరిరామ్, కరగొట్ల అప్పారావు, దాసం పెద్దిరాజు తదితరులు సంతాపం తెలిపారు. ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరావు చరిత్రను యువత ఆదర్శంగా తీసుకోవాలని శాసనసభ్యులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా వేల్పూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఎమ్మెల్యే కారుమూరు ప్రారంభించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి ఫిరంగులను సైతం విల్లంగులతో ఎదుర్కొన్న ధైర్యవంతుడు సీతారామరాజు అని అన్నారు. గిరిజనులకు అండగా నిలబడి వారి హక్కులను కాపాడిన మహనీయుడని అన్నారు. అనంతరం ప్రయాణికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. క్షత్రియ సంఘ ఆధ్వర్యంలో మల్లెపూడికి చెందిన కడిదిండి వరప్రసాదరాజు సౌజన్యంతో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిసిఎంఎస్ డైరెక్టర్ పెనుమంచి సుబ్బరాజు, వైఎస్ఆర్సిపి పట్టణాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, క్షత్రియ సంఘ నాయకులు దండు శ్రీనివాసరాజు, కుచ్చలపాటి గోపాలరాజు, కుచ్చలపాటి కృష్ణంరాజు, చేకూరి రాజేశ్వర్మ, చేకూరి సతీష్ రాజు, ఈపూరి కృష్ణంరాజు, అడ్డాల శ్రీనివాసరాజు, మంతెన సతీష్ రాజు, భూపతిరాజు వరహాలరాజు, డాక్టర్ జంతారాజు, డాక్టర్ సుందరామరాజు, డాక్టర్ సత్యనారాయణరాజు, రామభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మన అల్లూరి సీతారామరాజు గారు 124వ కార్యక్రమాన్ని చాలా తణుకులో జయంతిని చాలా చక్కగా మరి విగ్రహం పాత అయితే దాన్ని మార్చి ఇవాళ ఆయన భారతదేశానికి వినలేని బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి భారతదేశాన్ని మన దేశాన్ని పరిపాలించుకునే దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు గారు పూర్తి ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే మన దేశం కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు, ప్రాణాన్ని త్యాగాన్ని చేశారు, అటువంటి అన్నీ గుర్తుపెట్టుకుని మనం దేశం కోసం కొంతైనా సాయపడటానికి పాటుపడటానికి కృషి చేయాలని, అలాంటి మహానుభావుల్ని ఎప్పుడూ కూడా చిరస్నేహితంగా ఉండిపోతారు గుర్తుంచుకోవాలి. మరి అందుకే వాళ్ళ తణుకులో ఆ విగ్రహం పాతదైపోయిన వెంటనే క్షత్రియ యూత్ అంతా కలిపి విగ్రహాన్ని నెలకొల్పడం చాలా అందరినీ అభినందిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు అటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇరగవరంలో గల ఉమాపాలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివయ్య విగ్రహాన్ని తణుకు శాసనసభ్యులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఆలయంలో తొలుత గణపతి హోమం, పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాలను పఠించారు. పెనుమంచి సుబ్బరాజు, రామభద్రరాజు, సాయిబాబారెడ్డి, కంకిపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇరగవరం మండలం కొత్తపాడులో జగనన్న ఇండ్ల కాలనీలకు తణుకు శాసన సభ్యులు కార్మికులు వెంకటనాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి గృహానికి రక్షిత నీరు అందిస్తామని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 360 ఎకరాలు ఇండ్ల స్థలాలకు సేకరించడం గొప్ప విషయమని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఈ కార్యక్రమం జరగడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కాలనీల్లో రోడ్లు డ్రైన్లు విద్యుత్ సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో పెరిమిచ్చి సుబ్బరాజు రాంభద్రరాజు సాయిబాబా రెడ్డి చిట్టూరి సుబ్బారావు ఇరగవరం సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. అయితే 346 ఎకరాలు 17,860 సైట్లు ఇచ్చి ఇవాళ 17,500 శాంక్షన్లు కూడా తెచ్చాం. ఇవాళ అందరూ ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. చాలా చక్కగా అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. భారతదేశంలో చరిత్రాత్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా పెద్ద ఎత్తున ఇల్లు కార్యక్రమం ఇచ్చేది ఇప్పటి వరకు ఎవరో చేయలేని విధంగా, ఇంకా కూడా ఎవరన్నా మిగిలిపోయినా అర్హులైన వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈ రకంగా చేశారు. మన కాన్స్టిట్యూన్సీలో ఇవాళ పండగ వాతావరణంలో మన తణుకు అత్తిల మండలం ఇరగవరం మండలం ఇవాళ ప్రతి చోట ఒక పండగలా జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప మహత్తర కార్యక్రమం. ఆయన ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఎవరూ ఇవ్వలేరు, తర్వాత కూడా ఇవ్వలేరు. అటువంటి కార్యక్రమాన్ని భుజాన్ని ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైన్స్ ఇవాళ ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ దగ్గర దగ్గర ఇరగవరం మండలానికి వచ్చేటప్పటి 388 లక్షల రూపాయలతోటి ఓఎస్ఆర్లు అయితే పైప్ లైన్లు అయితే అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇది చరిత్రాత్మకం, ఒక టౌన్షిప్ లాగా తయారవుతున్నాయని చెప్పి సందర్భం. ఇరగవరం శివారు గొల్లగుంట వద్ద 400 లక్షలతో నిర్మించిన రేవుకు తణుకు శాసనసభ్యులు కార్మికులు వెంకటనాగేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. 47.8 లక్షలతో ఇరగవరంలో నిర్మించిన ఉన్నత పాఠశాల అదనపు దరఖాస్తులకు శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతోందని అన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వం అభివృద్ధికే కట్టుబడి ఉందని అన్నారు. వైసీపీ నాయకులు పెరిమించి సుబ్బరాజు రాంభద్రరాజు సాయిబాబా రెడ్డి చిట్టూరి సుబ్బారావు ఇరగవరం సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్ ఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కత్తిరి కావాలి కత్తిరి.
వల్లగుంట దగ్గర నేను ఏదైతే మాటిచ్చామో ఆ కాలవ రేవు 4 లక్షల తోటి నిర్మించడం జరిగింది. ఇవాళ ఈ హై స్కూల్లో దగ్గర 44 లక్షల తోటి క్లాస్ రూమ్లో శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వీరవరం మండలానికి వచ్చేటప్పటికి ఏఐబి నుంచి మొత్తం దగ్గర దగ్గర 5,66,00,000 తోటి మన రోడ్లు రావటం జరిగింది. పిఎంజీసీలో మొత్తం 5,66,00,000 తోటి శాంక్షన్ అయి రావటం జరిగింది. అతి తొందరలో ఈ రోడ్లు కూడా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసిన టోటల్గా 3 మండలాలకి కలిపి 14 కోట్లు రావటం జరిగింది. ఈ రోడ్లన్నీ గత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోసిన రోడ్లే, తర్వాత ఒక్క రోడ్డు కూడా పోయలేదు తెలియజేసిన టైంలో. మళ్ళీ ఇప్పుడే నేను ఆ రోడ్లన్నీ నేనే పోస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అభివృద్ధి పదంలో వైఎస్ఆర్సిపి ఎప్పుడూ ముందుంటుంది. ప్రజలకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటుంది, కానీ ప్రజల దగ్గర కంట్రిబ్యూషన్ వసూలు చేసే దాంట్లో ఆ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియ తణుకు నియోజకవర్గంలో జగనన్న ఇండ్ల కాలనీలో గ్రామీణ నీటి సరఫరా శాఖ వారి ఆధ్వర్యంలో 51 పనులు పూర్తయినట్లు తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఇరగవరం మండలంలో 388.6 లక్షలతో 45 పనులు చేపట్టగా 14 పనులు పూర్తయినట్లు చెప్పారు. 29 పనులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. అత్తిలి మండలంలో 398.2 లక్షలతో 52 పనులు చేపట్టగా 31 పనులు పూర్తయినట్లు తెలిపారు. 20 పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. తణుకు మండలంలో 526.8 లక్షలతో 24 పనులు చేపట్టగా 6 పనులు పూర్తయినట్లు తెలిపారు. 13 పనులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. కొత్తపాడులో పైప్లైన్ల పనులు పూర్తయినట్లు చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.